మగవాళ్లు ఓ విధంగా చేస్తారు ఆడవాళ్లు మరో విధంగా చేస్తారు గొడవలు వస్తాయి ఎందుకంటే మీకు ఓ విధమైన స్థానం కావాలి వాళ్ళకి మరో విధమైన స్థానం కావాలి మరి పరిష్కారం ఏమిటి వయసు పైబడే కొద్దీ మీరు ఈ ఒక్కటి సంపాదించుకోవాలి సద్గురు ఈరోజు ముందరితరం ఇంకా యువతరం ఒకదానితో ఒకటి విభేదిస్తున్నట్లు ఉంది మనం వయసుతో వచ్చే అనుభవం ఇంకా యువతలోని శక్తి కలిసి ఒకటిగా పనిచేసేలా చేయడం ఎలా వాళ్ళెప్పుడూ ఇలానే ఉన్నారు కేవలం ఇవాళే కాదు పాతతరం ఇంకా యువతరం అసలు సమస్య ఏమిటంటే పాత తరం వారు తాము పాతవారిమని అనుకోరు యువతరం వారు తమకు తగినంత వయసు వచ్చేసిందనుకుంటారు అది అసలైన సమస్య పాతతరం పాతవారిమని అనుకోవడానికి సిద్ధంగా లేరు యువతరం తాము అనుకోరు ప్రతి విషయంలో తగినంత వయసుందనుకుంటారు కాబట్టి మీరు ఆక్రమించుకోవాలనుకున్న చోటును మరెవరో ఆక్రమించుకుంటున్నారు ఇది కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు మరి ముఖ్యంగా ఏనుగుల్లో మీరు చూస్తూనే ఉంటారు ఓ గున్నయ్యను కోపంతో అంతటా తిరుగుతూ ఉంటుంది అన్ని పెరికేస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి గుంపులోని మరింత పెద్ద ఏనుగుతో గొడవ వల్ల విత్ అది ఆ చోటు నుండి తప్పుకోవడం లేదు కాబట్టి ఇది పోట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ దాంతో పోట్లాడేంత బలం దీనికి ఉండదు కాబట్టి విరుచుకుపడుతుంది దశ కాబట్టే ఇందువల్లే ఇందువల్లే ఈ దేశంలో మనం వర్ణాశ్రమ ధర్మం అనేదాన్ని ఏర్పరిచాం అంటే పన్నెండేళ్ల వరకు బాలావస్థ బాల్యం కేవలం ఆటలే శరీరం మెదడు పెరగాలి పన్నెండు నుండి ఇరవై నాలుగేళ్ల వరకు బ్రహ్మచర్యం క్రమశిక్షణ తెచ్చుకోవలసిన సమయం మీ శరీరంలో మనసులో క్రమశిక్షణ తీసుకొచ్చి మీ శక్తులను పెంచుకుని శక్తిమంతమైన వారిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇరవై నాలుగొచ్చాక మీరు ఎంచుకోవచ్చు మీరు జీవితం చూడగలిగితే విషయాలన్నింటినీ స్వయంగా అనుభవించకుండానే జీవితాన్ని చూడగలిగితే అప్పుడు మీరు సన్యాస లేదంటే మీరు గృహస్థు కావచ్చు పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి ఇరవై నాలుగేళ్లప్పుడు పెళ్లి చేసుకున్నాక రెండు సౌరచక్రాలు గడిచేసరికి ఈ ఇరవై నాలుగేళ్లు కలిపి మొత్తం మీకు ఉంటాయి అంటే మీ పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండేళ్ల మధ్య ఉంటారు వాళ్లు ఈ పోటుగెత్తల్లా అనమాట మీరు పోవాలనుకుంటారు కానీ పైకి చెప్పరు ఈరోజు ఆధునిక ప్రపంచంలో మనం పిల్లల్ని పంపించేస్తున్నాం మనం వెళ్ళం వాళ్లని చోటుకి పంపించేస్తున్నాం సాధారణంగా ఈ పిచ్చి ప్రదేశాలని యూనివర్సిటీస్ అంటారు కాని ఆ రోజుల్లో జీవితం వ్యవసాయం చుట్టూ సాగేది కాబట్టి మీరు ఇంటిని వదిలి వెళ్లటం సాధ్యపడేది కాదు ఎందుకంటే మీ భూమి ఇక్కడుంది మీ జంతువులు ఇక్కడున్నాయి మరెక్కడికో వెళ్ళి అక్కడ జీవనం సాగించలేరు ఎవరో ఒకరు బయటికి వెళ్లాలి కాబట్టి నలభై ఎనిమిదేళ్లప్పుడు పాతజంట నలభై ఎనిమిది పాతజంట వాళ్లు సన్యాసం తీసుకుని వేరువేరు మార్గాల్లో వెళ్ళిపోయేవారు భర్త ఓ సంస్థలోకి వెళితే భార్య మరో సంస్థలోకి వెళ్లేది ఆధ్యాత్మిక సాధన చేసేవారు పన్నెండేళ్ల తర్వాత అరవై ఏళ్ళొచ్చాక వాళ్లు బయటికొచ్చి మరోసారి పెళ్లి చేసుకునేవారు ఈ రోజుల్లో వాళ్లు విడిపోవడం లేదు కలిసే ఉంటున్నారు అయినా అరవై రాగానే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు లేదు మీరు పాటు విడిపోవాలి మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు బహుశా శరీర నిర్బంధంలో భావోద్వేగాలో మరేవో మిమ్మల్ని శాసించాయి ఇప్పుడవన్నీ అయిపోయాయి పాటు ఆధ్యాత్మిక సాధన చేశారు ఇప్పుడు మీరు పూర్తిగా విభిన్నమైన విధంగా ఒకటవుతారు ఆపై వానప్రస్థలోకి వెళతారు అంటే అడవిలోకి వెళ్ళి మీ జీవిత ఆఖరి దశని అక్కడ గడుపుతారు కాబట్టి అవసరమైన చోటు ఉండేది అంటున్నాను మీరు తల్లిదండ్రులు మాయమైపోవాలనుకున్నప్పుడు వాళ్లు మాయమైపోయేవారు ఇప్పుడు వాళ్లు లేదు వాళ్లు మీరు వెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో మీకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నట్లయితే వాళ్లు మిమ్మల్ని వెళ్లనిచ్చేలోపే మీరే వెళ్లాలనుకుంటారు కాని మీరు ఓ స్థానాన్ని సంపాదించుకోకపోతే గొడవ ఏదో కారణం వల్ల మీకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోకపోతే గొడవలే ప్రతిరోజు గొడవలే తల్లిదండ్రులకు పిల్లలకు మీరర్థం చేసుకోవాలి భావోద్వేగాల కారణంగా తల్లిదండ్రులమని లేదా పిల్లలమని అనుకుంటున్నారు కాని జీవపరంగా చూస్తే అది కేవలం కోడేయద్దు ఇంకా పెద్ద ఎద్దు అది చోటు కోసం ఇంకా ఆధిపత్యం కోసం గొడవపడ్డమే మగవాళ్లు ఓ విధంగా చేస్తారు ఆడవాళ్లు మరో విధంగా చేస్తారు కానీ ప్రాథమిక సమస్య మాత్రం అదే మీకు మీ చోటు కావాలి వాళ్లేమో వదిలి వెళ్లడం లేదు గొడవలు జరుగుతాయి ఎక్కడో దూరంగా ఉండే పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు అవును అవునా కాదా మీ నుంచి దూరంగా నివసించే పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తారు వాళ్లని ఉంచాల్సింది ఆ విధంగానే వాళ్ళు మీతో పాటుంటే మీరు చెడ్డవారు కావడం వల్ల వారు చెడ్డవారు కావడం వల్ల కాదు ఎందుకంటే మీకు ఓ రకమైన చోటు కావాలి వాళ్లకి మరో చోటు కావాలి ఇద్దరూ ఒకే చోటు ఉన్నారు సంఘర్షణ పుడుతుంది యవ్వనంగా ఉన్నప్పుడే ముసలివారైపోయిన పిల్లలు మీకుంటే అది వేరే విషయం అర్థమైందా మీరు వాళ్ళని విజయవంతంగా వయసులో ఉండగానే ముసలివాళ్లుగా చేస్తే వారు మీతో సౌకర్యవంతంగానే ఉంటారు మీకు అనారోగ్యం వస్తే అప్పుడు వాళ్ళు బాగుంటారు ఎందుకంటే అప్పుడు చూసుకోవాలనే భావోద్వేగం ఇంకా అలాంటివి వస్తాయి కాని మీరు బలంగా బాగా ఉండి వాళ్లు కూడా బలంగా బాగా ఉంటే మీరు వాళ్ళని దూరంగా ఉంచాలి అవును కాబట్టి ఇది కొత్త సమస్య కాదు నేను ఖచ్చితంగా చెప్పగలను గుహల్లో నేను ఆదిమానవుడి గురించి మాట్లాడుతున్నాను ఆ గుహలో కూడా యువతకి ముసలివారికి మధ్య ఇదే సమస్య ఉండేది ఎందుకంటే ముసలివారు తాము వృద్ధులమయ్యామని అనుకోరు యువత ప్రతి విషయానికి తమకు తగినంత వయసుందనుకుంటారు కాబట్టి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మరి ఏమిటి పరిష్కారం ఏమిటంటే వృద్ధులు వెనక్కి తగ్గటం నేర్చుకోవాలి యువత ఆ చోటును ఆక్రమించుకుంటూ వస్తారు ఒకే ఒక విషయం ఏమిటంటే వృద్ధులు ఓ స్థాయి జ్ఞానాన్ని అనుభవాన్ని ప్రదర్శించాలి యువతకి వారిపై కొద్దిగా భక్తి గౌరవం కలిగేలా మీరది చేయకపోతే యువత మిమ్మల్ని తిరస్కరిస్తారు ఎన్నో విధాలుగా వాళ్ళు కఠినంగా మారుతారు వయసు పైబడే కొద్దీ మీరు ఈ ఒక్కదాన్ని సంపాదించుకోవాలి మీరు జీవితంలో కొంత జ్ఞానాన్ని అవగాహాన్ని సంపాదించారు వాళ్ళది ఇంకా సంపాదించలేదు కాబట్టి వాళ్లు మీ వైపు చూస్తారు అప్పుడు మీరు కొంతవరకు అదే చోట ఉండొచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్లకొదలే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మిమ్మల్ని గౌరవంగా చూస్తారు అది పర్వాలేదు మీ వైపు చూసేందుకు ఏమీ లేకపోతే వాళ్లకి మీ సమస్యల్ని మీ చెత్తని అంతటినీ చెప్పి ఉంటే అప్పుడు వానప్రస్థ ఉత్తమం నాకు తెలుసు మీరు కోరుకునే సమాధానం ఇది కాదు అని కానీ నేనేం చేయను సరియైన విషయాలు మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుండి కాదు ఏది వాస్తవమో అదే చెప్తాను